నా పేరు గంట శేఖర్. మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సైనట్ బిల్ మండలం ఉయ్యూరువారు మెరక పంచాయతీ అంతర్గతపాలెం మధ్యరూపు. నేను కువైట్లో ఉంటానండి. నేను 2018 మార్చి 21 మరి కువైట్ రావటం జరిగింది. అప్పటి నుంచి కూడా నేను దేవానీలో బాబా వాళ్ళకి ఛాయ్ గవ ఇవ్వటం అనేది జరుగుతుంటుంది. మరి నేను రీసెంట్గా నేను యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. మరి గంట శేఖర్ పేరు మీద ఉంటుంది. కాబట్టి విషయం ఏంటంటే ఈ కువైట్లో మరి కొత్త వీసాల గురించి కానీ లేకపోతే గత బిఫోర్ కరోనా టైంలో ఇంటికి వెళ్ళి ఉండిపోయిన వారు కానీ వాళ్ళు మళ్ళీ కువైట్ రావాలన్నా కొత్త వీసాల గురించి లేకపోతే హౌస్మేటు డ్రైవరు కద్దామా అంటే ఇంట్లో క్లీనిక్ అవనా ఉండే లేకపోతే హౌస్ బాయ్ అవనా ఉండే డ్రైవర్ అవనా ఉండే ఏ వీసాలైనా సరే మరి నా కాంటాక్ట్ నెంబర్ అనేది నేను మీకు చెప్తాను. మీరు వాట్సాప్ చేసుకుని నాకు వాయిస్ మెసేజ్ పెడితే మరి ఎవరి ద్వారా మరి హౌస్ బాయ్గా రావచ్చు ఇంట్లో పని చేయడానికి రావచ్చు అనేది మీకు వాయిస్ మెసేజ్ రూపంలో నేను తెలియజేస్తాను. నా నెంబర్ కూడా మీకు నేను చెప్తాను, +917893686694. విషయం ఏంటంటే ఎవరు కూడా దయచేసి బయటక్కమ్మా అంటే మరి ఏజెంట్ల ద్వారా కానీ ఆఫీసుల ద్వారా కానీ మరి మన ఇండియా డబ్బులు 2-3 లక్షలు ఖర్చు పెట్టుకుని చాలామంది వస్తున్నారు, అలాగే దయచేసి ఎవరు రావద్దు. ఇక్కడ ఆడవారికి ఇంచుమించు 600 నుంచి 800 డిన్నర్లు అనేది కువైట్ బాబా మామ మరి ఫ్రీ వీజాలు ఇస్తున్నారు. ఇటు మగవారికి కూడా మరి మనము బాబాల్ని అవతల పర్సన లేనివారు కొంచెం టికెట్ అగ్రిమెంట్ ఇమ్మంటే అది కూడా ఇస్తారు ఉచితంగానే. అయితే మీకు అక్కడి నుంచి రావడానికి బొంబాయి స్టాంపింగు మెడికలు పీసీస్ అనేది ఒక 20 నుంచి 30 వేలు మాత్రం వరకైనా అవుతుంది. దయచేసి 150,000-2 లక్షలు పెట్టుకుని మీరు దయచేసి ఎవ్వరు కూడా డబ్బులు ఖర్చు పెట్టిన కువైట్ రావద్దు. ఎందుకంటే ఇక్కడ కువైట్లో చాలా విపరీతమైన చెక్కింగ్ ఉన్నదండి. ఎందుకంటే ఏదో ఏజెంట్ ద్వారా వచ్చాము లేకపోతే ఫ్రెండ్ ద్వారా వచ్చాము ఆఫీస్ ద్వారా వచ్చాము అనేది కూడా దయచేసి ఎవ్వరు కూడా రావద్దు. ఇక్కడ 6 నెలల్లో ఎండ ఉంటుంది, విపరీతమైన ఎండ. 6 నెలల్లో చలి. వర్షాకాలం అనేది మన ఇండియాలాగా 3 కాలాలు అనేది ఉండదు. మన ఇండియాలో వర్షాకాలము లేకపోతే శీతాకాలము వేసవికాలం అని ఉంటుంది. ఇక్కడ 2 కాలాలు. 6 నెలల్లో విపరీతమైన ఎండ ఉంటుంది. రాబోయే ఇప్పుడు ఏప్రిల్ కాబట్టి మే జూన్ అనేది కూడా చాలా విపరీతమైన ఎండ, అసలు బయట ఉండలేని పరిస్థితి. అదేవిధంగా మరి అక్టోబర్ నుంచి కూడా విపరీతమైన చలి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 2 కాలాలు. కాబట్టి దయచేసి ఇక్కడ వాతావరణం అనుకూలించాలంటే ఇక్కడ ఈ వాతావరణానికి మనం ఇండియా వారు తట్టుకోవాలంటే ఇండియాలో ముందుగా మీరు కొంత కష్టపడి రావాలి. ఇంటికాడ ఏదో అల్లరిచిల్లరగా తిరుగుతున్నాడని ఇక్కడ ఏదో కొయిటే రప్పించేసి వాళ్ళు పెడదామనుకుంటే అక్కడ ఉన్న సమస్యలు కానీ ఇక్కడ ఇంకా విపరీతమైన సమస్యలు అనేది వస్తుంది. ఎవరు ఏదో ఫ్రెండ్ తీశారని కాకుండా మీకు వీజా తీసుకోవాళ్ళు గురించి పూర్తి డీటెయిల్ తీసుకోండి. మీరు కంపల్సరీ కువైట్ రావాలనుకున్న వాళ్ళు 1కి 1,00,000 సార్లు ఆలోచించి రండి.